హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ రోజుల్లో చాలామందికి హెయిర్ అనేది ఎక్కువగా ఓడిపోతూ ఉంటుంది అదేవిధంగా డాండ్రఫ్ త్వరగా జుట్టు మెరిసిపోవడం బట్టతలా రావడం స్ప్లిటెంట్స్ ఇవన్నీ కూడా చాలా కామన్గా ఉన్నాయి కదా మన ఛానల్లో హెయిర్ గ్రోత్ రెమెడీస్ నేను ముందే షేర్ చేశానండి మీలో ఎవరైనా కనుక మిస్ అయితే వాటిని తప్పకుండా వాచ్ చేయండి నేను ఇప్పుడు షేర్ చేస్తున్న వీడియో అయితే హెయిర్కే కదండి ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు దీనివలన ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది అదేవిధంగా మొటిమలు మొటిమల తాలూకు మచ్చలు ఏదైనా ఉన్నా కూడా త్వరగా తగ్గిపోతాయి దీనిని రెడీ చేసుకోవడానికి మనకు మందార పువ్వులు కావాలండి మీ దగ్గర దేశవాలి మందారాలు ఉంటే వాటిని తీసుకోండి ఒక ఐదారు తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా అవిసి గింజలు అంటాం కదా వాటిని తీసుకోవాలి గింజలను హెయిర్కి యూజ్ చేయడం వలన జుట్టు అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది అదేవిధంగా ఇది హెయిర్ రూట్స్ను చాలా స్ట్రాంగ్గా చేస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ హెయిర్ ఫాస్ట్గా పెరగడానికి యూజ్ అయ్యే బీ విటమిన్ కూడా ఇది అందిస్తుంది ఇంతే కాకుండా గింజల్లో విటమిన్ ఈ ఉంటుంది ఇది మన తలపై ఫ్రీ రేడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది దీనివలన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఒక కప్ వాటర్ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్పై పెట్టి ఇది జల్లీ ఫామ్లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని దీన్ని కుక్ చేసుకుందాం ఇప్పుడు మనం మందార పూలను తీసుకోవాలి వీటిని తొడుమలు తీసుకుని అదేవిధంగా ఈ పుప్పొడిని కూడా తీసుకుని ఈ రేఖలను సెపరేట్ చేసుకోవాలి మందార పూలను జుట్టుకు యూజ్ చేయడం వలన రాలిన జుట్టు తిరిగి రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా తెల్ల జుట్టు అనేది త్వరగా రాకుండా నిరోధించడానికి ఈ మందార్ పూలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా చెప్పాలంటే మందార పూలే కదండి మందార ఆకులు కూడా ఈ జుట్టు సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి ఈ మందార్ పూలను మన హెయిర్కి యూజ్ చేయడం వలన దీనిలో ఉండే విటమిన్ సి అనేది మన హెయిర్ ఫాస్ట్గా గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ చాలా అధికంగా ఉంటాయి ఇవి మెలనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి ఈ మందారాన్ని నేచురల్ హెయిర్ డైర్గా కూడా వాడతారు అంతేకాదు ఫ్రెండ్స్ ఇది మంచి హెయిర్ కండిషనర్గా పనిచేస్తుంది ఇప్పుడు బాయిల్ అవుతున్న ఈ వాటర్లో మందార రేఖలను వేసుకోవాలి వీటిని యూజ్ చేయడం వలన మన హెయిర్ అనేది రూట్స్ నుండి ఎండ్స్ వరకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ రేఖలను వేసుకున్న తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది అంతేకాకుండా జెల్ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వెంటనే ఫిల్టర్ చేసుకోండి ఇది చల్లారే వరకు వెయిట్ చేస్తే జెల్ అనేది మరీ చిక్కగా అయిపోయి మనం స్ట్రెయిన్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది దీన్ని ఇలా ఫిల్టర్ చేసుకుని పక్కన ఉంచుకోండి మనం ఇలా బాయిల్ చేయడం వలన దీనిలో ఉండే జెల్ అనేది పూర్తిగా రాదు కాబట్టి దీన్ని ఇంకొకసారి మళ్ళీ బాయిల్ చేసుకుందాం దీనిలో మరలా కొంచెం వాటర్ వేసుకుని స్టవ్పై పెట్టి ఇంకొంచెం బాయిల్ చేసుకుంటే జెల్ అనేది పూర్తిగా వస్తుంది దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుని తెంచుకుందాం ఈ గింజలు అనేది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ దీన్ని డైలీ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది దీన్ని కారపొడిలా చేసుకుని ప్రతిరోజు భోజనంలో ముందు దీన్ని తీసుకుంటే చాలా మంచిది అదేవిధంగా దీన్ని పౌడర్ చేసుకుని కర్రీస్లో కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫిల్టర్ చేస్తే ఈ విధంగా కలర్ఫుల్ జెల్ అనేది మనకు వస్తుంది గింజల్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా దీనిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా మన జుట్టుకు మంచిగా హెల్ప్ చేస్తాయి అందువల్లనే మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఇవి హెల్ప్ చేస్తాయి ఇప్పుడు దీనిలో అలోవెరా జెల్ను వేసుకోవాలి మీ దగ్గర కలబంద మొక్క కనుక ఉంటే దాన్ని వేసుకోండి లేదంటే రెడీమేడ్ అలోవెరా జెల్ ఉంటుంది కదా అదైనా పర్వాలేదు ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మనం ముందుగా రెడీ చేసుకుని ఈ జెల్ను కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ అలోవేరాను మన హెయిర్కి యూజ్ చేయడం వలన అనేక రకాల సమస్యలను ఇది తగ్గిస్తుంది అంతేకాకుండా ఇది మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో దీన్ని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి మీ దగ్గర పప్పు నూనె ఉంటే దాన్నైనా వేసుకోవచ్చు అదేనండి నువ్వుల నూనె ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ వేసుకోవాలి బాదం ఆయిల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అదేవిధంగా ఆలివ్ ఆయిల్ ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మన హెయిర్కి ఎంత అవసరం అవుతుందో అంతవరకు మనకు ఒక బౌల్లోకి తీసుకుందాం దీన్ని చేతితో అప్లై చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఒక డిస్పోజబుల్ బాటిల్స్ ఉంటాయి కదా దానిలో కూడా వేసుకుని మూతకు చిన్న చిన్న హోల్స్ చేసుకుని ప్రెస్ చేసుకుంటూ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఇది టూ ఇన్ వన్ రెసిపీ అని ముందే చెప్పాను కదండి దీన్ని ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫేస్ అనేది చాలా గ్లోగా షైనీగా ఉంటుంది మనం దీనిలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు అయినా కానీ ఏదైనా ట్రై చేసే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి నేను దీన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను కాబట్టి మిగిలిన ఈ లిక్విడ్ను ఐస్ ట్రేలో వేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకోవడం వలన మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని దీన్ని యూస్ చేయొచ్చు మీరు కావాలంటే దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా వేసుకోవచ్చు మనం దీన్ని యూస్ చేయాలనుకునేటప్పుడు ముందుగానే వీటిని తీసు బయట పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ ఐస్ క్యూబ్ను తీసుకుని మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వలన ఫేస్ అనేది చాలా గ్లోగా షైనీగా ఉంటుంది అదేవిధంగా స్కిన్పై ఏదైనా ముడతలు ఉన్నట్లయితే క్రమంగా తగ్గుముఖం పడతాయి ఫేస్కి యూజ్ చేయడం వలన ముఖంపై ఉండే మొట్టమలు మచ్చలు తగ్గిపోతాయి అదేవిధంగా హెయిర్కి యూజ్ చేయడం వలన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా షైనీగా ఉంటుంది దీనిని హెయిర్కి వీక్లీ ట్వైస్ అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అదేవిధంగా ఫేస్కి అయితే ఈ ఐస్ క్యూబ్తో రోజు మసాజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియోని నుంచి చివరి వరకు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదములు థ్యాంక్